ఇప్పుడే సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది సార్. అది ఎవరు చెప్పినా ఇంక అదే చెప్పాలి సార్. ఆయన పోలవరం మీద మనసు పెట్టినా లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మీద మనసు పెట్టినా ప్రజలు అలాంటి తీర్పు ఎందుకు ఇస్తారు సార్? ఒక బటన్ రెడ్డిగా బటన్ నొక్కుంటూ ప్యాలెస్కు పరిమితమై అలాంటి పరిపాలన చేశారు కాబట్టే ఇవాళ నాకు ఊదెలిచిన తర్వాత ఇలాంటి ఘోరమైన ఓటమిని చూడలేదు నేను. నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఇవాళ ఆయన ప్యాలెస్కు పరిమితమైపోయి నన్ను చూసి ఓట్లేస్తారు నన్ను చూసి ఓట్లేస్తారు ఎప్పుడన్నా మాట్లాడు నన్ను చూసే ఓట్లేస్తారు అనేవాడు సార్. వ్యవస్థలు చూసి ఓట్లేస్తారు మనం చేసే పనితీరుని బట్టి ఓట్లేస్తారని చెప్తే ఎవరు మాట వినకుండా ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఒక పోలవరం కావచ్చు ఒక వెలుగొండ కావచ్చు లేకపోతే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనం గ్రహించాలి ఆయన ఏమీ చేయలేదు. ఆ మంత్రులు ఇందాక పటాబ్ గారు చెప్పారు ఈ పనికిమాల మంత్రులు తొడలు కొట్టుకుంటూ మేషాలు తిప్పుకుంటూ అసెంబ్లీలో టైంపాస్ చేశారు తప్ప కనీసం మనకు ఒక పదవి ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గెలిపించారు వాళ్ళకి ఏం చేద్దాం నాకు ఎందుకు ఇచ్చే ఆలోచన లేకుండా వర్క్ చేశారు కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని మనం గ్రహించాలి. విజయ్ గారు మీరు ఇవాళ విశాఖపట్నం తీసుకోండి ప్రభుత్వం వచ్చిన మొదట్లో మెట్రో రైలు అని చెప్పేసి ఒక రెండు రోజులు తిరిగారు దాన్ని పక్కన పెట్టేశారు తర్వాత ఈ అద్భుతమైన రోడ్డును ఒకటి పెద్ద రోడ్డు వేస్తున్నాం విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు ఆ తర్వాత శ్రీకాకుళం పోర్ట్ వర్క్ అని చెప్పేసి సిక్స్ లైన్స్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉంటుందని చెప్పేసి కొన్ని రోజులు తిరిగేసి ఆ ల్యాండ్ ఎక్కువ చేసి అడావుడు చేశారు ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు మరి ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ ఇంకా కాంపౌండ్ వాళ్ళే స్టార్ట్ చేసి ఉన్నారు అలా అలా కాంపౌండ్ వాళ్ళతోనే 5 సంవత్సరాలు గడిపేశారు. ఇకపోతే మీరు అందరికీ తెలుసు విశాఖపట్నం ప్రపంచంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన బీచ్ల్లో అత్యంత ప్రాధాన్యత గల బీచ్ అది ఒకటి అదొక బ్లూ ఫాగ్ ఉన్నటువంటి బీచ్. ఆ బీచ్ చుట్టూ మూసేసుకొని ఒక విలాసవంతమైనటువంటి బిల్డింగ్ కట్టి కనీసం ఆ బిల్డింగ్ మేము ఇక్కడ ఉన్నామని ఎప్పుడైనా చూడడానికి కూడా అవకాశం లేదు మాకు ఎవరిని చూసే అవకాశం కూడా కల్పించరాదు ఏం కడుతున్నారో ఆయనకే తెలియాలి ఇంకది. సో అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఎవరి మాట వినకుండా ఒక హిట్లర్ పరిపాలనతో ఒక దౌర్భాగ్యమైన పరిపాలనతో ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టే అంత ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అన్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు అంటే నాయకుడు ఇలా ఉంటే ఎలా ఉండాలో చూపించారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు. ఇంకొకరు ఎవరు తప్పు చేయకూడదు ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్తే ఆ పని చేయాలన్నది చాలా స్పష్టంగా తెలియజేశారు. విజయ్ గారు ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గ్రహించాలి సార్. నేను బటన్ నొక్కుతున్నాను నేను డబ్బులు ఇస్తూ ఉన్నాను వాళ్ళందరూ నాకు ఓట్లేస్తారు ఆ ఓట్లతో నేను గెలుస్తాను నాకు ఎంప్లాయీస్ అవసరం లేదు బిజినెస్ పీపుల్ కూడా అవసరం లేదు నాకు ఏ వర్గం అవసరం లేదు అన్న ధీమాతో ఉంటే ఎలాంటి రిజల్ట్ వస్తుందో కూడా మనం గ్రహించాలి. ప్రజలు ఒకటి అనుకున్నారు బటన్ నొక్కేది ఎవరు చెమ్మండి బటన్ నొక్కేది ఎవరు చెమ్మ చెప్పండి ప్రభుత్వం సొమ్ము మన దగ్గర వసూలు చేసి మనకు నొక్కుతుంటూ ఏదో నేను సొంత డబ్బులు ఇచ్చినట్టుగా నేనిస్తున్నా అని ఫీల్ అవుతున్నాడని ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చిందండి. మా డబ్బులు మాకు ఇస్తూ ఆయన సొంత డబ్బులు ఏదో ఇస్తున్నాడు ఏదో జీతం ఇచ్చినట్టుగా ఏదో ముసేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు ఆయన అని చెప్పేసి వాళ్ళల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కరెంటు ఛార్జీలు పెంచేసి చెత్త మీద పన్నేసి లేనిపోని పన్నులు వేసేసి మన దగ్గర డబ్బులు వసూలు చేసేసి మనకు డబ్బులు ఇస్తూ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి అన్ని వర్గాల ప్రజల్లో అన్ని వర్గాల ఎంప్లాయీస్లో ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టే లక్షల్లో మెజారిటీ ఎవరు ఊహించిన విధంగా సైలెంట్గా ప్రజలు ఏం చేయాలో అది చేసి పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి ఇది చాలా ఘోరమైనటువంటి చెంపదెబ్బ ఇది ఇలాంటి ఘోరమైన అవమానం. ఇంకా జీవితంలో కోలుకొని ఆ పార్టీ ఉంటుంది ఆ పార్టీ రన్ అవుతారని కూడా నాకు నమ్మకం లేదు సార్. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే ఇవాళ అనుభజ్ఞైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఓకే పూర్తి అవగాహన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహారంతో
ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, అభివృద్ధి పక్క, సంక్షేమం పక్క, ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలకు కానీ, గంజాయికి కానీ, లేకపోతే దోపిడీకి కానీ ఎటువంటి అవకాశం ఇంక ఇవ్వకూడదని చెప్పేసి ప్రజలు గ్రహించి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవాళ ఇవ్వడం జరిగింది సార్. సో మీరు మనం ఇంత మాట్లాడుకునే ముందు ఆ ఓటమిని చూసే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఏం చేయలేదు. ఆయనకి ఆ ఇన్కమ్, ఆయన ఇన్కమ్ సోర్స్ మెయిన్, లెక్కల మీద ఎలా ఇన్కమ్ వస్తుంది, ల్యాండ్స్ మీద ఎలా ఇన్కమ్ వస్తుంది, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా. ఇంకొక విషయం సార్, ఇక్కడ బ్రాందీ షాపులు ఆయనే చేయాలి, శాండ్ ఆయనే చేయాలి, మైన్స్ ఏమో పెద్దిరెడ్డి గారు చేయాలి, లాటరేట్ ఒకటి చేయాలి, బ్లాక్ మెట్లు ఒకటి చేయాలి, ఒక్కొక్కరు పంచుకున్నారు ఒక ఆరుగురు, ఆ ఆరుగురు పంచుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేశారు కాబట్టి ఆ ఆరుగురు కబందస్తులు బయటకు తీసుకురావాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యి ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారనే విషయం మన ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసి ప్రపంచానికి అంతా కూడా